సార్ రామ మందిర ప్రాణప్రతిష్ఠ అనేది జరిగింది దానిని మరి దేశమంతా కూడా మోడీ గారు వెళ్ళి చేశారు ఆ యొక్క కార్యక్రమంలో వారు ఇన్వాల్వ్ అయ్యారు ఆ యొక్క ఇనగ్రేషన్ చేశారు ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ విషయంలో మీ యొక్క స్పందన ఏంటి సార్ అది హిందువుల నమ్మకం హిందువుల నమ్మకం సార్ దాన్ని మనము ఏదైనా మాట్లాడితే విమర్శించారు మా మతాన్ని దూషించారని వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం ఉన్నది మరి నాస్తికులు సాధారణంగా రాయిని మొక్కి అది దేవుడు అనడం ఏంటి అని చెప్పి విమర్శిస్తుంటారు చాలామంది మరి ఇస్లాంలో ఉన్న సోదరులు కానీ క్రైస్తవ విశ్వాసులు భక్తులు కానీ వాళ్ళు ఈ ప్రశ్న లేవనెత్తుతారు రాయిని పట్టుకొచ్చి దాన్ని ఒక శిల్పంగా చెక్కి మరి దాన్ని మళ్ళీ దేవుడు అనడం ఏంటిది దానికి ప్రార్థన చేయడం అది ప్రార్థనలు వినడం ఏంటిది ఒకటే రాయి ఆ రాయి ఒక భాగాన్ని పగలు కొట్టి చాకరేవులో బండకేసి బట్టలు బట్టలు దిగుతాడు ఒక చాకలి వాడు తర్వాత దాంట్లోనే అదే రాయిని ఇంకొకటి తీసుకెళ్ళి దాన్ని చెక్కిన తర్వాత దేవాలయంలో పెట్టి దేవుడని మొక్కుతారు కనుక ఇదే దేవుడు ఇదేం మతం ఇదేం విశ్వాసం అని నాస్తికులు క్రైస్తవులు మరి ముస్లిములు వీళ్ళందరూ కూడా దాన్ని విమర్శిస్తుంటారు అయితే నేను స్థిరంగా నమ్మేది ఏంటంటే ఒక మతాన్ని మనము కామెంట్ చేయకముందు అసలు వాళ్ళు ఏమి నమ్ముతున్నారో మనం తెలుసుకోవాలి కదా ఓకే అవును వాళ్ళ విశ్వాసాలను మనం పూర్తిగా గ్రహించిన తర్వాత మాట్లాడితే దానికి ఒక అర్థం పార్థం ప్రయోజనం విలువ ఉంటుంది ఇప్పుడు హిందూ మత విశ్వాసం ఏమిటంటే అది రాయే శిల్పి దాన్ని చెక్కినప్పుడు అది శిల్పమే కానీ దాన్ని దేవుడు అనే స్థానంలో పెట్టడానికి మంత్రోచ్ఛాటన చేసి కొన్ని వేద మంత్రాలు దానికి విగ్రహానికి దైవశక్తిని దాంట్లో పలికి ఆకర్షించి ఆవాహన చేసి ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ అని వీళ్ళు అన్నారు కదా సత్యార్థ ప్రకాశంలో స్వామి దయానంద సరస్వతి గారు విగ్రహములోనికి దైవశక్తి ఆవాహన అనే మాట వాడారు ఆవాహన అని ఓకే అంటే ఆవహించటం మనిషిలోనికి ఇంకో శక్తి వచ్చి ఆవహించింది అన్నట్టుగా విగ్రహంలోనికి దేవుడు వచ్చి ఆవహిస్తాడు ఆవాహన అట్లా జరగడానికి దాన్నే వీళ్ళు ఈ మధ్య కొత్తగా ప్రాణప్రతిష్ఠ అంటున్నారు ఆవాహననే అలాగా మంత్ర శక్తుల ద్వారా ఒక విగ్రహానికి మనం ఆ పూజలు దానికి ఆ కర్మకాండ అంతా దానికి ఏదైతే చేయాలో పూజాధికారులని నిర్వహిస్తే వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఆ విగ్రహం ఇలా పడుకున్న విగ్రహం ఆ మంత్రాల ప్రభావానికి కొంచెం లేస్తుందట ఓకే అది ఎవరు మరి నాస్తిక సోదరులు అందరి సమక్షంలో అది జరిపించి అట్లా నిరూపించిన దాఖలాలు ఏమి లేవు కానీ ఇట్ ఈస్ దైర్ ఫెయిత్ అండ్ బిలీఫ్ ఆ లోపలికి అందరూ ఆహ్వానితులు కాదు అందరు అలౌడ్ కాదు సెలెక్టెడ్ ఫ్యూ బ్రాహ్మణోత్తములు మంత్రవేత్తలు వేదాల్లో ఉన్నటువంటి సారము గ్రహించినటువంటి నిపుణులు కొంతమంది మాత్రం దాన్ని అక్కడ మంత్రోచ్చాటన చేస్తూ దానికి చేయాల్సినటువంటి పూజా సంస్కారాలు చేస్తే అది కొంచెం విగ్రహం కదులుతుంది ఇట్లా చేస్తుందని అప్పటి నుండి ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి అంతర్యామి అనే భగవంతుడు దాని లోపల ఒక అంశగా దాంట్లో దిగి ఉంటాడు కానీ ఈ కార్యక్రమం జరిగిన తర్వాతనే అది దేవుడు కానీ శిల్పకారుడు చెక్కినప్పుడు అది దేవుడు కాదు ఓకే దేవుడు ఈ ఆకారంలో ఉంటాడని వీళ్ళు పురాణాలు గ్రంథాల్లో ఏదైతే అనుకున్నారో ఆ ఆకారంలోకి ఓ శిల్పి చెప్పుతాడు ఈ ఆకారం మ్యాచ్ అయినంత మాత్రాన్ని దేవుడు కాదు ఓకే ఈ దైవశక్తి దాంట్లోకి ఆవాహన చేయడానికి ప్రతిష్ట చేయడానికి ఈ శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణ మంత్రోద్గ ఉచ్చారణ చేస్తూ శాస్త్రోక్తంగా దాంట్లోపలికి ఆవాహన చేసిన తర్వాత క్షణం నుండి అక్కడ చూసి మనం మాట్లాడితే దేవుడు మనల్ని చూస్తాడు మనం మాట్లాడితే దేవుడు వింటాడు అనేది ఓకే అయితే దీన్ని దయానంద సరస్వతి గారు ఖండించారు మరి దయానంద సరస్వతి గారు హిందువులా కాదా వీళ్ళు ఆయనని హిందువు అంటారా లేకుంటే ఇంకో మతస్థుడు అంటారా వీళ్ళు ఆర్ఎస్ఎస్ వారు ఇప్పుడు ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్తు సంఘ పరివారు వాళ్ళే మన సందేహం తీర్చాలి స్వామి దయానంద సరస్వతి హిందువా కాడా హిందువు కాకపోతే మరి క్రైస్తవుడా ముస్లిమా అందరిని విమర్శించాడు ఆయన వేదమే అంటాడు ఈ ఆవాహన లేక ప్రతిష్ట వేదములు ఎక్కడా లేదని ఖండించారు నా దగ్గర సత్యార్థి ప్రకాశం ఉంది చాలాసార్లు నేను దాన్ని చదివాను నిన్న ఇటీవల కూడా నేను చదివాను ఇక్కడ రాములల్లా యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ట అని వీళ్ళందరూ సంతోషంగా ఆ కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు నేను మళ్ళీ సత్యార్థ ప్రకాశం మళ్ళీ చదివాను ఓకే అందులో ఆయన అంటారు ఇదంతా వేద విరుద్ధము అందులోకి దేవుడు రావడము ఇదంతా పడిపోయి క్రైస్తవులు అంటే మనల్ని మన మీద వాళ్ళు కారాలు మిరియాలు నూరుతారు అగ్గి మీద గుగ్గిలం అయిపోతారు ముస్లిం అన్నా క్రైస్తవుడు అన్నా నాస్తి కూడా అన్న అదే మా మత విశ్వాసాలని ఎలా మీరు అని అంటారు మరి దయానంద సరస్వతి గారు అన్నారు అన్నమాట అదంతా కొట్టింది ప్రాణప్రతిష్ఠ లేదేమీ లేదు వాళ్ళు మోసం అని కొన్ని మాటలు ఆయన వాడినవి నేను ఇప్పుడు చెప్పాను ఎందుకంటే చాలా గాయపడతారు అటువంటి మాటలు ఆయన సత్యార్థ ప్రకాశంలో ప్రింటెడ్గా ఉన్నాయి దయానంద సరస్వతి గారి మాటలు ఓకే అయితే విగ్రహము లోపి లోపలికి ఈ ఈ పూజ నిర్వహించిన తర్వాత ఏదో ఒక అడిషనల్ పవర్ అనేది వస్తుంది అనే విశ్వాసం అయితే హిందూ సమాజంలో ఉంది ఇదే కనెక్షన్లో తిరుమల తిరుపతి తిరుమల కొండ మీద ఆ వెంకటేశ్వర స్వామి వెనుక వైపు వెంట్రుకలు ఉంటాయి వెంట్రుకలు మనిషి పెరిగినట్టుగా పెరుగుతూ ఉంటాయి అనే ఒక నమ్మకం కూడా ఉంది వెనక వైపు ఆయనకుండే విగ్రహముకే వెంట్రుకలు ఉంటాయి మానవ వెంట్రుకల్లాగా అవి వెనక పెరుగుతూ ఉంటాయి అంటే అవి ఎప్పుడు వచ్చినాయా అంటే వీళ్ళు పెట్టినాయా లేకపోతే ప్రతిష్ట జరిగిన తర్వాత మనిషి లక్షణాలు వచ్చినాయి అనేది ఉంది ఇంటర్నెట్లో కూడా ఉంది అభి అయితే తిరుమల దేవస్థానంలోనే పురోహితుడుగా అర్చకత్వం నిర్వహించిన ఒక ఒక ఆయన బ్రాహ్మణ పూజారి దాన్ని ఖండించాడు నేను అక్కడ ఉన్నాను స్వామివారి వెనక నుండి కూడా నేను చాలాసార్లు చూశాను ఈ వెంట్రుకలు ఇదంతా ఉండేది ఒట్టిదే అబద్ధం అలా ఏమి లేదు అదొక అద్భుతమైనటువంటి చాతుర్యముతో చెక్కిన శిల్పము దానికి మేము పూజలు నిర్వహించి ప్రాణప్రతిష్ఠ చేసాం అంతే తప్ప అక్కడ వెంట్రుకలు ఉండడం పెరగడం ఇదంతా ఒట్టిది నేను కళ్ళారో చూసి చెప్తున్నాను అది కూడా ఇంటర్నెట్లోనే ఉంది అది కూడా ఉంది ఓకే కానీ ఇప్పటికీ కొందరు నమ్ముతున్నారు వెంటలు పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి కానీ అంటే వాళ్ళ వాళ్ళ నమ్మకం దాన్ని మనం ఎలా కాదనగలం సరే వెంటకాలు పెరుగుతున్నాయి అని ఇది దైవశక్తి అని వాళ్ళు సంతోషిస్తే అలాంటి అద్భుతం జరగొచ్చు అనే సంగతి నేను నమ్ముతున్నా ఎందుకంటే మరి గోవాలో సెయింట్ జేవియర్ ఉన్నారు జేవియర్ మృతదేహానికి ఇప్పటికీ గోళ్ళు పెరుగుతుంటాయి వెంట్రుకలు పెరుగుతుంటాయి కట్ చేస్తూ ఉంటారు ఇప్పటికి కూడా మరి చనిపోయి వందల సంవత్సరాలు అయింది ఆయన వందల సంవత్సరాల కింద చనిపోయిన వ్యక్తి నాలుగైదు వందల సంవత్సరాల కింద చచ్చిపోయారు ఇప్పుడు ఆయన శవానికి గోల్డ్ పెరుగుతున్నాయి కట్ చేస్తున్నారు కనుక అద్భుతాలు అనేవి అన్ని మతాలలో ఉన్నాయి అది క్రైస్తవంలో ఉండొచ్చు హైందవంలో ఉండొచ్చు ఇస్లాంలో ఉండొచ్చు దాని విషయం పెద్ద మనం గాబరాపడి పడి ఆశ్చర్యపోయి మూర్చపోయేటంత అవసరమేం లేదు ఆయా మతాల ప్రజలు వాళ్ళు వాళ్ళ దైవాన్ని అలా నమ్ముతారు నమ్మిన వాళ్ళకు అద్భుతాలు జరుగుతుంటాయి నాకు తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానంలో మొక్కుబడి చెల్లించుకున్నాము ఎందుకంటే మాకు క్యాన్సర్ నయమైంది మాకు ఒక అసలు అసంభవం అనుకున్న సమస్య పరిష్కారం అయింది నోరొచ్చింది ఇట్లాంటి ఎన్నో అద్భుతాలు వాళ్ళు వాళ్ళది కూడా ఒక పత్రిక ఉంది దాంట్లో వాళ్ళు సాక్ష్యాలు ప్రచురిస్తూ ఉంటారు జస్ట్ లైక్ క్రిస్టియన్స్ ఆల్సో పబ్లిష్ జీసస్ కాల్స్ ఆ మ్యాగ్జిమ్లో ఎప్పుడు సాక్ష్యాలు వస్తూ ఉంటాయి కాబట్టి అద్భుతాలు అన్ని మతాల్లో జరుగుతాయి పెద్ద విషయమేం కాదు అది అయితే ఈ ప్రాణప్రతిష్ఠ జరిగితే సంతోషమే నేను కోరేది ఏమిటంటే నేను దేశభక్తుణ్ణి దేశ ప్రజలందరూ మేలు కోరేవాడిని ఒక మామూలు మానవుణ్ణి నేనేమి పెద్ద గొప్ప శక్తిని కాదు గొప్ప వ్యక్తిని కాదు ఒక భారతీయుడిని అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని కోరుకునే ఒక చిన్న మనిషిని అయితే ఇప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని నేను గౌరవిస్తున్నాను తప్పకుండా అక్కడ ప్రాణప్రతిష్ట అని అంటే ఏదో ఒక దైవశక్తి లేక అతీత శక్తి అందులోకి వచ్చి ఉండొచ్చు అనే సంగతి నేను నమ్ముతున్నా ఓకే అయితే నా ఆశ ఏంటంటే మరి ఆ శక్తి ఏదో వచ్చినందుకన్నా ఇప్పటి నుంచి దేశంలో రేపులు ఆగిపోవాలి అరగంటకు రేపు జరిగే సంస్కృతి ఆగిపోవాలి ఆ శక్తి వచ్చినందుకన్నా మరి వచ్చింది మామూలు శక్తి కాదు రాముల వారే వచ్చేసారు శ్రీరాముల వారు వచ్చినప్పుడు మరి మణిపూర్ లో మానభంగాలు చేసిన వాళ్ళ అందరిని కూడా ఆయన దండించాలి దండించాలి సూపర్ సూర్పన ముక్కు చెవులు కోల్సినటువంటి విధంగా ముక్కు చెవులు కోయాలి కాబట్టి మరి దైవశక్తి అనేది అందులోకి వచ్చిందంటే దేశ పరిస్థితులు మారిపోవాలి ఇప్పుడు అందులోకి దేవుడు రాకముందు దేశం ఎలా ఉందో వచ్చినాక అలాగే ఉంది అంటే మరి ప్రయోజనం ఏముంది ఓకే అప్పుడు బీజేపీకి ఓట్లు వస్తే అది తప్ప వేరే ప్రయోజనం లేదు అంటే దేవుడు అందులోకి రావడం ఒక బీజేపీని గెలిపించడానికి వచ్చాడా సామాన్య ప్రజల కష్టాలు తీర్చడానికి రాలేదా ఆ దేశంలో తలసరి ఆదాయం ఏమన్నా పెరుగుతుందా ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి ఎంత డెబ్బై ఏడు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలకి ఇంకా దేశంలో ఫార్టీ పర్సెంట్ జనాభా స్లమ్స్లో జీవిస్తున్నారు మురికివాడల్లో వాళ్ళకు తాగే నీళ్ళు ఉండవు శుభ్రత ఉండదు దోమలు ఈ అంతా ఉంటాయి అక్కడ ఈగలు అక్కడే వాళ్ళు బ్రతుకుతున్నారు దేశ జనాభాలో నలభై శాతం మంది స్లమ్స్లో జీవిస్తున్నారు మరి దైవశక్తిని వాళ్ళు ప్రతిష్ట చేసినందుకైనా ఇండియాలో స్లమ్స్ లేకుండా పోవాలి మానభంగాలు ఆగిపోవాలి నేరాలు మొత్తం ఆగిపోవాలి అది మనం కోరుకు అదే జరిగితే అంతకన్నా కావలసిందే లేదు ఇప్పుడు ఈ మతం ఏదైతేనేమి ఎవరైతేనేమి ప్రజలు బాగుండాలి ప్రజలు బాగుండడమే మనకు కావాలి కానీ బైబిల్ ప్రకారం అయితే జరగబోయేది ఏమిటంటే అతి త్వరలోనే ఒక ప్రపంచ ఏక ప్రభుత్వం రాబోతుంది పది అరబ్బు రాజ్యాలు కలిసి ప్రపంచ ఏక ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నారు ఆ ఏక ప్రభుత్వం యొక్క ప్రపంచ నియంత అతడు ఒక అరబ్బు రాజు బహుశా ఇరాక్ అధ్యక్షుడు కానీ సిరియా అధ్యక్షుడు కానీ అయి ఉంటాడు అతడు నేనే దేవుణ్ణని ప్రకటించుకొని ముందున్న మతాలన్నీ అబాలిష్ చేస్తాడు హైందవాన్ని క్రైస్తవ మతాన్ని ఇస్లాంని అన్ని మతాలను బౌద్ధ మతాన్ని మొత్తం రద్దు చేసి ఇవన్నీ తీసి అవతల భార్య అండి నేనే దేవుణ్ణి నన్నే మొక్కండి లేకపోతే మీ మిడకాయ మీద తలకాయ లేకుండా శిరఛేదనం చేస్తాను అని బెదిరిస్తాడు అతన్ని ఆరాధించకపోతే ఆ మతంలోకి రాకపోతే ఎవరికి బియ్యం గింజ కూడా దొరకదు ఆహారం దొరకదు ఇది త్వరలోనే రాబోతున్నటువంటి జరగబోతున్న చరిత్ర ఇది బైబిల్ చెబుతుంది ఇప్పుడు ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరన్నా బైబిల్ అంటే పరిహసించేవాళ్ళు యేసు ప్రభు అన్న క్రైస్తవులన్నా దూషించేవాళ్ళు ఆ వీళ్ళంతా పనికి మాలిన వాళ్ళు అని అనుకునే వాళ్ళు ఉన్నారుగా వాళ్ళందరికీ నా అప్పీల్ ఏంటంటే మీరు అట్లాగే నవ్వుతూ ఉండండి ఈ ప్రపంచ ఏక ప్రభుత్వం దశరాజ్య కూటమి వచ్చినప్పుడైనా అప్పుడైనా సీరియస్గా ఆలోచించి బైబిల్ చెప్పినట్లు జరుగుతుంది మేము కట్టుకున్న ఆలయాలన్నీ కూడా వ్యర్థం అయిపోయినాయి కొత్త మతం వచ్చేసింది కనుక బైబిల్లో ఉన్నటువంటి దేవుడు సత్యదేవుడు కదా ఆయన భవిష్యత్తు తెలిసి రాశాడుగా ఆయన అప్పటికైనా గ్రహించి మీరు ఏసునందు విశ్వసించి పాపక్షమాపణ పొంది మోక్షరాజ్య వారసులు కావాలని అందరికీ నా విజ్ఞప్తి అప్పుడు నమ్మండి పోరు ఇప్పుడు నమ్మకండి ఇప్పుడు మీకు అలాగే నవ్వులాటగా ఉంటుంది కానీ ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చిన ఇంకా నవ్వుతారా అన్ని మతాలు అబాలిష్ చేసినప్పుడు మీరు కట్టుకున్న ఆలయాలన్నీ వాళ్ళు రద్దు చేసి క్రైస్తవ దేవాలయాలు కూడా రద్దు చేసి నేనే దేవుణ్ణని వాడు అన్నప్పుడు అదే ఎగ్జాక్ట్గా బైబిల్లో రాసిన మాట నెరవేరుతుందని కళ్ళార చూసినప్పుడు అప్పుడు ఇంకా నవ్వుతారా అలా నవ్వేవాళ్ళు రేపు అగ్నిగుండంలో యుగ యుగాలు ఏడవాల్సి వస్తుంది కనుక దీని విషయంలో పెద్ద నాకు ఆశ్చర్యము లేదు వింతగా విడ్డూరంగం లేదు ఇవన్నీ మామూలే అన్ని మతాలలో కూడా అద్భుతాలు అనేవి జరుగుతాయి హిందువుల విశ్వాసం ఏంటంటే దేవుడు ఆ విగ్రహంలోకి మేము మంత్రోచ్చాటం చేసినప్పుడు వస్తాడు వారికి వచ్చాడు అనేది నిజమైతే మంచిదే అని నేను అంటున్నాను ఓకే అలా వచ్చిన దేవుడు ఊరికేనే బీజేపీని గెలిపించి ఊరుకోకుండా ఈ రేపు లాపాలి దొంగతనాలు మంచి పనులు కూడా చేయాలి మంచి పనులు కూడా చేయాలి దేశంలో స్లమ్స్ లేకుండా చేస్తే అందరూ సంతోషిస్తాం అది ఓకే అంటే ఇప్పుడు రామ అయోధ్యలో కాకుండా సార్ ఇంకా అనేక స్థలాలలో ఉన్నాయి ఉన్నాయి కదా ఆల్రెడీ లక్షలు ఉండి అసలు చెయ్యండి ఇప్పుడు ఈ ఈ దేవాలయం ద్వారానే జరుగుతుంది అనేది ఏముంది ఇంకా ఏముంది అదే కదా నేను చెప్పింది రామాలయం కట్టేది పెద్ద విషయం ఏంది దేశంలో లక్షల ఆలయాలు ఉన్నాయి అది కాక కోట్ల మంది హిందువుల గుండెల్లో గుడి కట్టారు ఆయనకి రాముడు మోస్ట్ పాపులర్ గాడ్ ఇన్ హిందూయిజం అసలు రాముడు అంటే ప్రతి హిందువు కూడా గౌరవిస్తారు పడి చేస్తాడు అసలు చాలా అభిమానం ప్రేమ ఆయన మీద కోట్ల మంది గుండెల్లో గుడి కట్టుకున్నాడు ఆయన ఇప్పుడు భూమి మీద నాలుగు ఇటుకలు పెట్టి కడితే ఆయన నిజంగా దేవుడై ఉంటే ఈ గుడి కట్టినందుకు ఆయనకు ప్రమోషన్ వచ్చిందా రాదుగా రాదు దేవుడు అన్నవాడికి ప్రమోషను రాదు డిమోషను రాదు అసలు నిజమైన అంటే అగ్రగణ్యుడు రామభక్తుల్లో ఆంజనేయ స్వామి గుడి కట్టలేదు ఆయన గుండెల్లో గుడి కట్టాడు చాతిని చీల్చి చూపించాడని రామాయణ కథ చెప్పి అలాగే గుండెల్లో గుడి కట్టాలి ఎవరైనా కానీ మేము కూడా క్రైస్తవులకు కూడా చెప్పేది అదే మీరు పెద్ద పెద్ద ఎకరాల కొద్ది చర్చీలు కట్టి మేము చాలా గొప్పవాళ్ళమని విర్రవేగకండి యశు ప్రభువుకు గుడి కట్టినవాడు గొప్పోడు కాదని బైబిల్లోనే ఉంది గ్రంథం అరవై ఆరు మొదటి నుండి చూస్తే ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము నా నిమిత్తము మీరు కట్టను ఉద్దేశించు మందిరం ఆలయము ఏ పాటిది అన్నాడు ఆకాశ మహాకాశాలే నన్ను పట్టగలవు కదా అది ఏదో చిన్న గుడి కట్టి ఏంటరా పెద్ద గొప్ప పని చేశానని అనుకుంటున్నారు అది ఏ పాటిది అని దేవుడు అంటున్నాడు బైబిల్లో ఉంది అపస్తుల కార్యాలు ఏడు యాభైలో సర్వోన్నతుడు హస్తకృతాలయముల్లో నివసింపడు ఉంది గనక మేమేదో పెద్ద చర్చీలు కట్టేశామని చెప్పుకుంటే క్రైస్తవులు కూడా అమాయకత్వంలోనే బ్రతుకుతున్నారు అది క్రైస్తవుల యొక్క బుద్ధిహీనత క్రైస్తవులు చేసే విగ్రహారాధన క్రైస్తవులు చేసే విగ్రహారాధన దేవుడికి ఒక గుడి కడితే అందులో ఉంటాడంటే ఆయన సర్వ బ్రహ్మాండమే ఆయన లోపల ఉంది అంతే అది బైబిల్ చెప్తుంది కనుక నేను చెప్పేది ఏంటంటే దేవునికి పెద్ద చర్చి కట్టాను అనడము మన మూఢత్వము దేవుడికి పెద్ద చర్చి కట్టిన వాడు గొప్ప భక్తుడు కాదు తానే దేవునికి గుడిగా మారాలి వాడు భక్తుడు మీ దేహము దేవుని ఆలయము మీ హృదయములలో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించారు క్రైస్తవులకే నేను చెప్పేది అదే అది ఏ మతస్థులైనా దేవుడు అన్నవాడికి గుండెల్లో కట్టాలి అప్పుడు బ్రతుకులు మారతాయి కాబట్టి ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి అయితే నాకు యదార్థంగా చెప్తున్నాను వెన్ ఎవ్రీ హిండూ ఈజ్ హ్యాపీ ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఓకే అందరూ సంతోషించారు కదా నాకు కావాలి కనుక ఒక దాదాపు వంద కోట్ల మంది హిందువులు సంతోషిస్తున్నారంటే నేను చాలా సంతోషిస్తున్నాను అయితే మిగతా అందరూ కూడా సంతోషించాలంటే అక్కడ దిగొచ్చినటువంటి ఆ భగవంతుడి అంశ ఏదైతుందో ఆ దేవుడు భారతదేశంలోని ప్రజల జీవన ప్రమాణాలు స్థితిగతులు అన్ని దేవుడు సరిచేయాలి ప్రత్యేకంగా ఆడవాళ్ళ మీద యాఘా అత్యాచారాలు అనేవి ఆగిపోవాలి అప్పుడు అందరం సంతోషించారు అలా కాకుండా ఒట్టి బీజేపీని ఎన్నికల్లో గెలిపించే వరకే దేవుడి దిగి వస్తే ప్రయోజనం లేదంటున్నాను ఓకే సరే ఇప్పుడు రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారికి ఆహ్వానం లేదు లేదు ఇంకొక విషయం ఏంటంటే సీత లేకుండా రాముని నొక్కర్నే ఎట్లా ప్రతిష్ఠిస్తారు అనే ఒక వాదం కూడా వినపడుతుంది ఇప్పుడు ఏది రామ కథ శబరి శబరి అని ఒక పాటు ఉంది శబరి ఒక ట్రైబల్ లేడీ మరి హర్ ఎక్సలెన్సీ ద్రౌపది ముర్ము గారు కూడా ఆ శబరి బంధువురాలే మరి శబరి పండు తిని రాముడికి ఇచ్చింది ఎంగిలయని అని అనుకోలేదు ఆయన తిన్నాడు నా భక్తురాలని తిన్నాడు మరి ఇప్పుడు మనకు రాష్ట్రపతిగా కూడా శబరియే ఉంది ఆ శబరి యొక్క బంధువురాలే ఉంది మరి దిగ వచ్చిన రామ్ గారు ఒకప్పుడు తనకు పండు కొరికిచ్చినటువంటి శబరిని ఇప్పుడు వీళ్ళు తృణీకరించారని బాధపడడా ఆలోచించాలి ఆలోచించుకోవాలి ఆలోచిస్తే సరిపోతుంది బైబిల్లో ఏసై ఒకటి మాట అంటాడు నేను చెప్పు విషయములు మీరు ఆలోచించుకొని అప్పుడు మీకు వివేకం కలుగుతుంది పౌలు కూడా అదే అంటాడు నేను చెప్పేది ఆలోచించు నీకు వివేకం ఇస్తాను కొంచెం ఆలోచనలో పడితే అందరికీ సత్యం తెలిసిపోతుంది శబరి ఇచ్చినటువంటి ఎంగిలి ఫలాన్ని కూడా సంతోషంగా ప్రీతిగా తిన్న రాముణ్ణి మీరు ఇక్కడ ఆవాహన చేసే పవిత్ర కార్యానికి ఆ శబరి బంధువురాన్ని మీరు రానివ్వకుండా దూరం చేశారు ఇది రామాయణ స్ఫూర్తికే ఒక పెద్ద గాయం కాదా కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి అది వాళ్ళ ధర్మము వాళ్ళ ఇష్టం వెతుకు యాజ్ ఎ క్రిస్టియన్ కమ్యూనిటీ మనకు ఇది ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ ఉండదు మన హృదయంలో మనం క్రీస్తుని ప్రభుగా ప్రతిష్ఠించుకున్నాం ఆయన మనకు రక్షకుడు ఎందుకు రక్షకుడో మనకు తెలుసు ఒక లాజికల్ ఫెయిత్తో మనం నమ్మేం గనుక దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాట్ ఇట్స్ ఓకే 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 సార్ ఒక కాల్